वेलकम टू माय चैनल तृप्ति सैटिस्फैक्शन। ई वीडियोलो मनम माडिपोयिन गिन्नेलु इदि माडिपोयिंदि तोमडम मन वल्ल कादु इदि पारेयाल्सिंदे इंका अनुकुने गिन्नेल्नि ఈజీగా అవలీలగా ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాం। అలా చాలా సార్లు ఈ గిన్నె పాడైపోయింది ఇంకా దీన్ని తోమడం నా వల్ల కాదు పారద్దాం అనుకున్న గిన్నె చూడండి, ఇందాక మీకు మాడిపోయిన గిన్నె చూపించాను, ఇప్పుడు షైనింగ్ ఎంత ఈజీగా దోమేసుకోవచ్చు। సో చాలా సార్లు అలా మాడిపోయిన గిన్నెని మనం బ్రష్ పెట్టి ఆ నీరన్ వాష్ పెట్టి తోమితేమి చేతులన్నీ పడిపోతాయి, అస్సలు కష్టపడక్కర్లేదండి। బాగా పొయ్యి మీద ఈ గిన్నె నీళ్లు పెట్టేసి ఈ గిన్నె పెట్టి నీళ్లు పోసి బాగా పై వరకే మోయకర్ల పైది మాడిపోయింది అది నానబెడితే సరిపోతుంది। ఇంతవరకు పోసేసి నీళ్లు బాగా మరగనియాలి। కొంచెం బాగా మరుగుతున్నప్పుడు దాంట్లో బేకింగ్ సోడా వేయాలి। బేకింగ్ సోడా దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి, ప్రస్తుతం ఈ ఉపయోగం చూద్దాం। బేకింగ్ సోడా మీకు ఒక 2-3 స్పూన్లు బాగా మాడింది అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు, వేసి బాగా మరుగుతున్న గిన్నెలో వేసి కొంచెం స్టీల్ గరిటెతో దాన్ని తిప్పుతూ ఉండండి। కిందదంతా ఊరికే ఇలా స్పూన్తో ఇలా అంటే వచ్చేస్తుంది, మీరు మనం పెద్ద కష్టపడక్కర్లేదు। కొంచెం స్పూన్తో అడుగున కొంచెం గీరుతున్నట్టు కొంచెం ఇట్లా కూర తిప్పినట్టు కొంచెం అలా అడుగునంతా అంటుకునే వరకు తిప్పండి చాలు। సో అడుగునంతా అలా వచ్చేస్తుంది, ఇంకా ఊరికే కూర కొంచెం తిప్పుతున్నట్లు కొంచెం అలా తిప్పుకుంటే। సో ఇది పౌడర్ వేసినాక మాడబెట్టాలి, ఆ నీళ్ళన్నీ పారబోసినాక ఈ స్టేజ్లో ఉంటుంది। లేదంటే కొంచెం ఉతుక్కొని ఉన్న మనకి ఇనప బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో కొంచెం పైపైన ఇలా రుద్దేసేస్తే అంతేనండి, నీట్గా క్లీన్ అయిపోతుంది। సో అసలు ఈ గిన్నె మాడిందా, అసలు మాడిపోయిన గిన్నెని ఇంత ఈజీగా తోముకోవచ్చా అని డెఫినెట్గా మీరు సర్ప్రైజ్ అయిపోవాల్సిందే। సో ఎప్పుడన్నా మీరు వాడిపోతే గిన్నె మాడిపోతే వాడలేని పరిస్థితుల్లో ఉంటే నేను ఈ వీడియోలో మీకు 3 బౌల్స్ చూపించాను। సో ఎంత బాగా మాడబెడుతుందని అర్థమైంది కదా, హ్యాపెన్స్ అండి, ఇట్ సమ్టైమ్స్ హ్యాపెన్స్। సో మీరు కూడా చేసేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్, లైక్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్। థ్యాంక్ యూ।